కార్పొరేట్ కు ధీటుగా తిమ్మాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 3 కోట్ల రూపాయలతో అందమైన భవనాన్ని నిర్మించిన ఎంజీఆర్ ట్రస్ట్ అధినేత ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి జమున రాణి దంపతులు ఇక్కడ కనిపిస్తున్నది కార్పొరేట్ పాఠశాల కాదు నిజంగా ప్రభుత్వ పాఠశాలనే ఇంత అందంగా ముస్తాబు తయారు చేయడానికి ఎవరు సంకల్పించారు ఈ పాఠశాలలో వసతులు ఏ విధంగా ఉన్నాయి ఇంతకు ఈ పాఠశాల ఇంత అద్భుతంగా నిర్మించడానికి ఎన్ని నిధులు కేటాయించారు రాబోయే భావి తరాలకు ఈ పాఠశాల ఎలా ఆదర్శం కాబోతుంది అనే విషయం ఈ స్పెషల్ రిపోర్ట్ లో తెలుసుకుందాం నాణ్యమైన విద్య అందరి హక్కు సమగ్ర అభివృద్ధికి విద్యే పునాది అందుకే సీఎం కేసీఆర్ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేశారు సమైక్య రాష్ట్రంలో సాధ్యం కాని విప్లవాత్మక మార్పులతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశారు పేదరికం రూపుమాపాలన్న మహత్తర సంకల్పం మూలంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు వెలిగిపోతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మూలంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి ఇక సీఎం కేసీఆర్ స్ఫూర్తితో కొందరు నేతలు సేవా దృక్పథం చాటుకుంటున్నారు తమ తమ ప్రాంతాల్లోని సర్కారు స్కూళ్లకు కొత్త రూపును తెస్తున్నారు ఈ క్రమంలో నాగర్కర్నూలు జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు ఇప్పటికే తన ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేసిన మర్రి ప్రభుత్వ విద్యకు తనవంతు సాయం అందిస్తున్నారు జిల్లాలోని పలు పాఠశాలలు కళాశాలల రూపురేఖలు మార్చేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు మరి జనార్దన్ రెడ్డి నిస్వార్థ సంకల్పం మూలంగా తిమ్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ ను తలపిస్తుంది నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజీపేట ప్రభుత్వ పాఠశాలకు దశాబ్దాల చరిత్ర ఉంది మండల కేంద్రంలోని ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది ఈ పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఈ పాఠశాల ఆధునీకరణకు పూనుకున్నారు తన సొంత మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపు ఇవ్వాలని సంకల్పించారు ఆయన సతీమణి మరి జమునారాణి స్థాపించిన ఎంజీఆర్ ట్రస్ట్ ద్వారా పాఠశాలను దత్తత తీసుకున్నారు దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన హంగులతో G+1 భవనాన్ని నిర్మించారు కేవలం 10 నెలల్లోనే శరవేగంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు అచ్చం కార్పొరేట్ స్కూల్ ను తలపించేలా తిమ్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దారు తిమ్మాజీపేటలో మా ఎంజీఆర్ ట్రస్ట్ తరపున మేము మొట్టమొదటగా విద్య వైద్య రంగంలో ముఖ్యంగా ఈరోజు మా మండలంలో ఈ స్కూల్ను మేము దత్తత తీసుకొని దీన్ని డెవలప్ చేయాలి కార్పొరేట్ స్కూల్ ధీటుగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ దత్తత తీసుకున్న స్కూల్ని మేము హైదరాబాద్లో పెద్ద పెద్ద స్కూళ్ళు ఎలా ఉంటాయని ఆలోచించి మా ట్రస్టు ఇంత ముందుకు మేము ఈ వచ్చిన తర్వాత మా ట్రస్టు స్థాపించిన తర్వాత అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది నాగర్ కర్నూలు జడ్చర్ల ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న తిమ్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇప్పుడు జిల్లాకే రోల్ మోడల్గా మారింది విశాలమైన ప్రాంగణంలో ఎల్ ఆకారంలో కొత్త భవనాన్ని నిర్మించారు పాత భవనాన్ని సైతం ఆధునీకరించారు ప్రతి తరగతి గదిలో అధునాతనమైన ఫర్నిచర్ ఫ్యాన్లు బెంచీలు బ్లాక్ బోర్డులు లైట్లను ఏర్పాటు చేశారు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక గది డైనింగ్ హాల్ అల్మారాలు టాయిలెట్లు ప్రత్యేక వంటశాలతో పాటు విద్యార్థులకు ప్రత్యేకంగా భోజనశాల నిర్మించారు స్కూల్ ప్రాంగణాన్ని చదును చేసి వాలీబాల్ కబడ్డీ కోర్టులు ఏర్పాటు చేశారు మైదానంలో ఫ్లడ్ లైట్ల సదుపాయం కల్పించడం విశేషం పాఠశాల ప్రాంగణంలో పూల మొక్కలు నాటి ఆహ్లాదకరంగా మార్చారు గ్రీనరీకి సంబంధించిన పనులు కూడా పూర్తయితే ఇక స్కూల్ లుక్కే మారిపోనుంది నా పేరు సుశాంత్ నేను 10th క్లాస్ చదువుతున్నాను తిమ్మాజీపేట ఫస్ట్ మా స్కూల్ బాగాలేకుండే మరి జనార్దన్ రెడ్డి గారు మాకు సాయం చేసి చాలా మంచి స్కూల్ కట్టించారు నేను ఈ స్కూల్లో చదువుతున్నాను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నా పేరు శిరీష నేను 6th క్లాస్ నుంచి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను అప్పుడు స్కూల్ మంచిగా లేకుండే ఇప్పుడు ఎంజీఆర్ ట్రస్ట్ ఎమ్మెల్యే గారు జమునా మేడం గారు చాలా బాగా చేయించారు నాగర్ కర్నూలు జిల్లాలో మరిన్ని ప్రభుత్వ విద్యాలయాలను అభివృద్ధి చేస్తున్నది ఎంజీఆర్ ట్రస్ట్ సిరిసవాడ జిల్లా పరిషత్ పాఠశాల ఆధునీకరణ పనులకు ఇప్పటికే శంకుస్థాపన జరిగింది దాడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలకు కూడా కొత్త భవనాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు తన నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్లు నిర్మిస్తామని చెబుతున్నారు ఈ స్కూల్ 55 సంవత్సరాల
కితం నిర్మించినటువంటి స్కూలు పూర్తిగా వర్షం వస్తే కొరవడం కిటికీలు లేకపోవడం తలుపులు లేకపోవడం స్లాబ్లు కుంగిపోవడం ఎప్పుడు పడిపోతుందో అనే ఆలోచనతోని భయాలతోటి విద్యార్థులు ఉంటే ఆ సామూహిక వల ద్వారా పెట్టాల్సినటువంటి ఖర్చుని ఈ స్కూల్కే పెడదామని డిసైడ్ చేసి ఒక 2 నుంచి 3 కోట్ల రూపాయలు దీనికి కేటాయిద్దామని ఈ స్కూల్ నిర్మించడం ప్రారంభించడం అందులో భాగంగానే 3 కోట్ల రూపాయలతోటి ఈ స్కూల్ నిర్మించడం తిమ్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల రూపురేఖలు మార్చిన ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డిపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో మరి జనార్దన్ రెడ్డి ఇక్కడి ప్రజల గుండెల్లో శ్రీమంతుడిగా పేరుగాంచారు తాజాగా తిమ్మాజీపేట స్కూల్ అభివృద్ధితో ఆయన చరిత్రలో నిలిచిపోయారని స్థానికులు అంటున్నారు ఈ యొక్క స్కూలు 1966లో నిర్మితమైన స్కూలు పూర్తి శిథిలావస్థలో ఉండి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న స్కూల్ను తన సొంత డబ్బుల ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత నిధులతోటి ఈ యొక్క ఈ స్కూల్ నిర్మించడం జరిగింది మరి నిర్మించడమే కాకుండా ఈ యొక్క ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మరి జమునా మేడం గారు ప్రతిరోజు ఇక్కడ స్కూల్కి వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడం దగ్గరుండి తన సొంత ఇంటికి ఏ విధంగా అయితే పనులు చేపించుకుంటారో ఆ విధంగా ఇక్కడ రాజీ పడకుండా కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఈ స్కూల్ నిర్మించడం జరిగింది సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న తిమ్మాజీపేట ప్రభుత్వ పాఠశాల ఈ నెల 4న ఘనంగా ప్రారంభం కానుంది మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ పాఠశాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలకే రోల్ మోడల్గా నిలుస్తున్న ఈ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానున్నారు దాడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలకు కూడా కొత్త భవనాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు మానవ సేవే మాధవ సేవగా ప్రగాఢంగా నమ్మే అటువంటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎంజీఆర్ ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి అందుకు ఉదాహరణ ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో సామూహిక వివాహాలతో పాటు విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు తాజాగా తిమ్మాజీపేటలో సర్వాంగ సుందరంగా ఈ పాఠశాల భవనాన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఇలాంటి పాఠశాల సముదాయాలను సొంత ట్రస్ట్ ద్వారా నిర్మిస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ తరుణ్తో శేఖరాచారి టీ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా